అసాంఘిక కార్యకలాపాలకు దొంగతనాలకు పాల్పడితే కడకటాలు తప్పవని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ అన్నారు. పలు దొంగతనాల్లో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. अंदर की नमस्ते अंडी. मन की 29వ तेदी नाइट अनु ईएनटी हास्पिटल को गुर्त व्यक्त बैक डोर द्वारा एंट्री अई टोटल 1,50,000 कैश दंगलించడం జరిగిందని कंप्लेंट वच्चिंदी. इमीडियट अवैते अवेलेबल सीसीटीवी अभी वेरिफाई चेयडं जरिगिंदी. वेरिफाई चेसि कोंतमंदिनि अनुमानितुलुगा भावించి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టి నిన్న సాయంత్రం ఈవినింగ్ 6:00 కి మేము ఒక 4 మెంబర్స్ ని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 మెంబర్స్ ఈ బాలాజీ సింగ్ అనే అతను, ఒక అతను కురాకల లక్ష్మణ్ అనే అతను అండ్ కాశయ్య. ఇందులో ఒక పర్సన్ ఎవరైతే బాలాజీ సింగ్ అనే పర్సన్ ప్రీవియస్ గా ఆ అను ఈఎన్టి హాస్పిటల్ లో వర్క్ చేయడం వల్ల అతనికి ఎక్కడ ఎంట్రీ అయితే అది ఈజీగా క్యాష్ అవైలబిలిటీ ఉంటుందనే విషయం అతను తెలుసుకున్నాడు. అదేందో ఇంకొక పర్సన్ జూనైల్ కూడా ఉన్నాడు. ఇందులో అతను కూడా ప్రెజెంట్ గా వర్క్ చేస్తున్నాడు హాస్పిటల్లో. వీళ్ళు అక్కడ ప్రీవియస్ గా వర్క్ చేయడం అండ్ ప్రెజెంట్ గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల అతనికి ఈ డోర్స్ ఎక్కడైతే లాక్ చేసి ఉండవని తెలుసుకొని ఎంట్రీ చేసి దొంగలించారు. వీళ్ళ దగ్గర నుంచి మేము నిన్న అవుట్ ఆఫ్ 1,50,000 రూపాయలు రికవరీ చేశాము. రికవరీ చేసి ఈ రోజు వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళు ప్రీవియస్ గా మనకి 21 లో ఒక కేసు రిపోర్ట్ అయ్యింది. జస్ట్ అటెంప్ట్ జరిగింది. అక్కడ దొంగతనం ఏం జరగలేదు. ఆ కేసులో కూడా వీళ్ళు అటెంప్ట్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. టోటల్ 2 కేసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మేము నిర్ధారించుకున్నాం. ఇందులో మా